జాతీయ రాజకీయాల సెంటిమెంట్ ఈ ఇద్దరికీ దెబ్బ కొట్టిందా? జాతీయ రాజకీయాలలో రాణించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే దక్షిణాదిన చాలామంది ప్రతిభావంతులైన నాయకులు ఉన్నారు. గతంలో చూస్తే ఎన్టీఆర్ దక్షిణాదిన తెలుగుదేశం పార్టీని పెట్టి ఉమ్మడి ఆంధ్రాలో తిరుగులేని నాయకత్వం అందించారు. ఆ మీదట ఆయన జాతీయ రాజకీయాల వైపు తొంగి చూశారు. ఎంతోమంది జాతీయ విపక్ష నాయకులను ఎన్టీఆర్ ఆంధ్రాకు రప్పించి వారితో రాజకీయ సమావేశాలు, సభలు నిర్వహించారు. ఒక దశలో భారతదేశం పేరుతో పార్టీని ఏర్పాటు చేయాలని కూడా ఎన్టీఆర్ తీవ్రంగా ఆలోచన చేశారు. అయితే అది కాస్త నేషనల్ ఫ్రంట్గా రూపాంతరం చెందింది. ఎన్టీఆర్ రెండవసారి అంటే 1985లో ముఖ్యమంత్రి కాగానే పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలలో తలమునకలయ్యారు. అలా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్కి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. 1989 డిసెంబర్లో లోక్సభకు, ఏపీకి కూడా ఎన్నికలు వచ్చాయి. ఎన్టీఆర్ మాత్రం జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టి నేషనల్ ఫ్రంట్కి ప్రచారం చేయడం, ఏపీలో తామే తప్పకుండా గెలుస్తామని భావించడం వల్ల ఉమ్మడి ఏపీలో ఆనాడు టీడీపీ ఓటమి పాలైంది. ఎన్టీఆర్ కూడా కల్వకుర్తిలో రెండవ సీటుగా పోటీ చేసి స్వయంగా ఓడిపోయారు. ఇక ఆయన మళ్ళీ సర్దుకుని కేవలం ఏపీ మీదనే ఫోకస్ పెట్టడంతో 1994లో మళ్ళీ మూడవసారి సీఎంగా ఛాన్స్ వచ్చింది. బంపర్ మెజారిటీతో టీడీపీ నెగ్గింది. ఆ తర్వాత చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన కూడా యునైటెడ్ ఫ్రంట్ అన్నది కేంద్రంలో ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించారు. దానికి కన్వీనర్గా కూడా వ్యవహరించారు. ఆ ఫ్రంట్ పనులలో చంద్రబాబు ఏపీ మీద దృష్టి కొంత తగ్గించారు. ఇక 1999 తర్వాత ఎన్డీఏ కూటమిలో చేరి దానికి కన్వీనర్గా కూడా చంద్రబాబు పనిచేశారు. ఇలా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే ఉమ్మడి ఏపీలో 2004లో ఆయన అధికారాన్ని పోగొట్టుకున్నారు. రెండు విడతలుగా చంద్రబాబు ఓటమి పాలయ్యారు. చివరికి 2014లో విభజన ఏపీకి ఆయన సీఎం అవ్వగలిగారు. అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబులో మరోసారి జాతీయ రాజకీయాల మీద కోరిక ఏర్పడింది. ఆయన కాంగ్రెస్, ఇతర పక్షాలతో కలిసి దేశమంతా తిరిగారు, ప్రచారం చేసి పెట్టారు. చివరికి చూస్తే మరోసారి బీజేపీ అధికారంలోకి కేంద్రంలో వచ్చింది. చంద్రబాబు ఏపీలో కూడా ఓటమి పాలయ్యారు. ఈ విధంగా చూస్తే జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని తహతహలాడిన ప్రతిసారి చంద్రబాబు ఇబ్బందులే పడ్డారని అర్థమవుతోంది. కేసీఆర్ నిజానికి 2019 ఎన్నికల వేళకే మూడో ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని చూశారు. అయితే అప్పటికి లోక్సభ ఎన్నికలు తక్కువ వ్యవధిలో ఉండడంతో పాటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్కి తక్కువ ఎంపీలు రావడంతో ఆయనకు అలా బ్రేక్ పడింది. పైగా బీజేపీ కేంద్రంలో వచ్చింది. ఇక 2023 మళ్ళీ తెలంగాణలో గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలని, 2024 నాటికి జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ తలపోస్తూ వచ్చారు. దానికి తగినట్లుగానే ఆయన తన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చారు. గత 2 ఏళ్లుగా ఆయన దేశమంతా తిరిగారు. అనేక రాష్ట్రాలలో విపక్ష నాయకులను కలిసి మంతనాలు జరిపారు. ఇక తెలంగాణలో తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. దాంతో ఫోకస్ అయితే కొంత సొంత రాష్ట్రంలో తగ్గిందని అంటున్నారు. దాని ఫలితమే తాజాగా లభించిన భారీ ఓటమి అని కూడా చెబుతున్నారు. ఇలా చంద్రబాబు కానీ కేసీఆర్ కానీ ఇద్దరు కూడా జాతీయ రాజకీయాల మీద మోజుపడి ఎంత చేసినా కూడా బొక్కబార్లా పడడం తప్ప దక్కింది శూన్యమని అంటున్నారు. హిందీ రాష్ట్రాలలో సౌత్ ఇండియా వారి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక జాతీయ రాజకీయాలలో వేలు పెట్టకుండా తన పని తాను చేసుకుని పోయే నాయకులు తమిళనాట కనిపిస్తారు. డిఎంకే అయినా, అన్నాడీఎంకే అయినా కూడా తమిళనాడు వదిలి బయటకు రారు. అవసరమైతే జాతీయ నేతలనే తమ వద్దకు రప్పించుకుంటారు. కానీ తెలుగు రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల నేతలు మాత్రం జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఉబలాటంతో ఎప్పటికప్పుడు బోల్తా పడుతూనే ఉంటారు అన్నది మళ్ళీ మళ్ళీ రుజువు అవుతోంది.